ప్రస్తుతం రొయ్యల రైతులు ఎక్కువగా ఆలోచిస్తున్నది ఇప్పుడున్నటువంటి కోల్డ్ వేవ్ గురించి. అనేక న్యూస్ ఛానల్స్లో కోల్డ్ వేవ్ ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పేసి రావడం జరిగింది. అదే వార్తల్ని మనకి సోషల్ మీడియా ద్వారా అనేక మంది షేర్ చేయడం కూడా జరిగింది. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ కోల్డ్ వేవ్ యొక్క ప్రభావం రొయ్యల పెంపకం పైన ఏ విధంగా ఉంటుంది, దానిని మనం కొంతవరకు ఏ విధంగా మేనేజ్ చేయవచ్చు అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ మీ. మై నేమ్ ఇస్ రవికుమార్ అమెరినేని. ఐఎమ్ అన్ అక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్, ఫౌండర్ ఆఫ్ రవి ఆక్వా అకాడమీ అండ్ పార్ట్నర్ ఇన్ ఆల్ఫా బయలాజికల్స్. ఐఎమ్ ఆన్ మై మిషన్ టు ట్రైన్ 10,000 ఆక్వాప్రెన్యూర్స్ టు మేక్ ఆక్వాకల్చర్ సింపుల్, సస్టైనబుల్ అండ్ ప్రాఫిటబుల్. ఇక మన సబ్జెక్టులకు వెళ్ళినట్లయితే, రొయ్యలను మరియు చేపలను పాయిక్లోథర్మ్స్ అంటారు. పాయిక్లోథర్మ్స్ అంటే వాటి శరీరం యొక్క టెంపరేచరు వాటర్లో ఏ టెంపరేచర్ ఉంటే ఆ టెంపరేచర్కి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మనం ఏంటంటే మనం హోమియోథర్మిక్ అంటారు. అంటే మన బాడీ టెంపరేచర్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. హిమాలయాల్లో ఉన్నా ఎడారిలో ఉన్నా మన బాడీ టెంపరేచర్ 37 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. కానీ రొయ్యలు చేపల యొక్క టెంపరేచరు వాటర్ టెంపరేచర్ను బట్టి మారిపోతుంది. సో ఇప్పుడున్నటువంటి కోల్డ్ వేవ్ యొక్క ప్రభావం రొయ్యలపై ఏ విధంగా ఉంటుందని మనం ఒకసారి గమనించినట్లయితే, అనేక మందికి వచ్చే డౌటు కోల్డ్ వేవ్ తీవ్రంగా ఉంటే రొయ్యలు చనిపోతాయా అని. సో దీనికి నా సమాధానం ఏంటంటే, వెనామి అయితే 9 డిగ్రీలు రీచ్ అయితే చనిపోతుంది, టైగర్ రొయ్యలు అయితే 12 డిగ్రీలు రీచ్ అయితే చనిపోతుంది, అలాగే స్కాంపీ అయితే 14 డిగ్రీలు సెంటీగ్రేడ్కి వాటర్ టెంపరేచర్ తగ్గినట్లయితే చనిపోతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వెనామి రొయ్యలు 9 డిగ్రీసు, టైగర్ రొయ్యలు 12 డిగ్రీసు, స్కాంపీ రొయ్యలు 14 డిగ్రీసు. సో ఈ టెంపరేచర్ రీచ్ అయినప్పుడు మాత్రమే రొయ్యలు చనిపోతాయి. సో ఇంతకు ముందు మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ గమనించినట్లయితే, సో గత 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక కోల్డ్ వేవ్లో నేను చూసినటువంటి లోయెస్ట్ టెంపరేచర్ 18 డిగ్రీసు 19 డిగ్రీసు. సో మనకి ఇంతకన్నా కూడా టెంపరేచర్, ఎంత కోల్డ్ వేవ్ వచ్చినా కూడా ఇంతకన్నా టెంపరేచర్ తగ్గిన దాఖలాలు లేవు. కాబట్టి మనకి టెంపరేచర్ తగ్గి రొయ్యలు చనిపోతాయి అనుకోవటం కరెక్ట్ కాదు, మొదటి పాయింట్. రెండవది, సో 18 డిగ్రీస్ వచ్చినట్లయితే ఏం జరుగుతుందంటే, వెనామి కావచ్చు, స్కాంపీ కావచ్చు, టైగర్ కావచ్చు, ఈ 3 రొయ్యలు కూడా వాటర్ టెంపరేచర్ 18 డిగ్రీస్ టచ్ అయిందంటే మొట్టమొదటిగా అవి ఫీడింగ్ ఆపేస్తాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 18 డిగ్రీసు 19 డిగ్రీస్ టచ్ అయిందంటే మనం ఫీడింగ్ ఆపేయడం ఇంపార్టెంట్. సో ఫీడింగ్ ఆపేస్తే జనరల్గా గ్రోత్ కూడా ఆగిపోతుంది. ఇంకా గ్రోత్ ఆగిపోవటం కాదు, నెగిటివ్ గ్రోత్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఫీడింగ్ తినవు, ప్లస్ దానికి బ్రతకడానికి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ లాస్ ఉంటుంది, కాబట్టి గ్రోత్ తగ్గే అవకాశం కూడా ఉంది. ఇంతకు ముందు ఉన్నటువంటి డేటా మనం గమనించినట్లయితే, వింటర్లో అంటే చలికాలంలో వాటర్ యొక్క టెంపరేచరు 25 డిగ్రీల నుంచి 18 డిగ్రీల మధ్య వేరీ అవుతూ ఉంటుంది. అంటే కోల్డ్ వేవ్ వస్తే 18 దాకా వెళ్ళొచ్చు, లేదా నార్మల్గా మనకి జనరల్ వింటర్ ఉంటే 25 డిగ్రీల వరకు కూడా వాటర్ టెంపరేచర్ ఉంటూ ఉంది. సో టెంపరేచర్ తగ్గినప్పుడు రొయ్యల బిహేవియర్లో మార్పు వస్తుంది. మొట్టమొదటిది మెటబాలిజం తగ్గిపోతుంది, యాక్టివిటీ తగ్గిపోతుంది, ఫీడింగ్ తగ్గిపోతుంది, మరలా గ్రోత్ కూడా తగ్గిపోతుంది. సో టెంపరేచర్ తగ్గితే ఫీడింగ్ తగ్గుతుంది, ఫీడింగ్ తగ్గితే న్యాచురల్గా గ్రోత్ తగ్గుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే, లో టెంపరేచర్ అన్నది స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ ఎప్పుడైతే ఉంటుందో రొయ్య యొక్క రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోతే డిసీజ్ రెసిస్టెంట్ అంటే రోగాలను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. కొన్ని రీసెర్చ్ పేపర్లు ఏం చెప్తున్నాయంటే, రొయ్యల యొక్క రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. రక్త కణాల సంఖ్య తగ్గింది అంటే దాని రెసిస్టెన్స్ కూడా, అంటే రోగ నిరోధక శక్తి న్యాచురల్గా తగ్గిపోతుంది. ఇక చలికాలంలో మనకి ఇంకొక థ్రెట్ ఏంటంటే, ఒక పక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, రెండో పక్క వైరస్కి లో టెంపరేచర్ అనుకూలం. లో టెంపరేచర్ అంటే టెంపరేచర్ తక్కువగా ఉంటే దీని యొక్క మల్టిప్లికేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వైరస్ ఎపిసోడ్స్ చలికాలంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మనం బయోసెక్యూరిటీ లెవెల్స్ కూడా చలికాలంలో ఎక్కువగా పాటించవలసి ఉంటుంది. సో మనకి తెలుసు ఒక పక్కన ఏ ఇబ్బందులు ఉన్నాయో లో టెంపరేచర్లో. వీటిని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే, నర్సరీస్ అయితే మనం గ్రీన్ హౌస్తో కవర్ చేసి ఉంటే కనీసం 2 డిగ్రీల టెంపరేచర్ వాతావరణం, అంటే ఇంటర్నల్ టెంపరేచర్ మనం 2 డిగ్రీలు వాటర్లో పెంచుకునే అవకాశం ఉంది. ఇది మొదటిది. ఇక గ్రో అవుట్లు అయినట్లయితే జియోథర్మల్ వాటర్ అంటారు, అంటే బోర్ వాటర్ పంపింగ్ చేస్తూ ఉంటే బోర్ వాటర్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కొంతవరకు ఈ లో టెంపరేచర్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇక ఫీడ్ మేనేజ్మెంట్లో మనం కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అవేంటంటే, మేత లేటుగా వేయటం,
డిమాండ్ని బట్టి, అంటే తింటే మేత వేయటం లేకపోతే డ్రాస్టిక్గా మేత తగ్గించుకోవటం. అలా కాకుండా చూసుకోకుండా మేత వేసాము అంటే మనకి పొల్యూషన్ వచ్చేసి ఇంకా స్ట్రెస్ ఎక్కువయ్యి రొయ్యలు రోగాలను బారిన పడే అవకాశం ఉంది. సో ఇంకొక పాయింట్ రైతులు గమనించవలసింది ఏంటంటే, ఎయిర్ టెంపరేచర్, వాటర్ టెంపరేచర్, గాలి త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది, వాటరు స్లోగా వేడెక్కుతుంది, స్లోగా చల్లబడుతుంది. కాబట్టి వాటర్ టెంపరేచర్ చెక్ చేసుకుంటూ, వాటర్ టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో ఆ టైంలో మనం ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. వాటర్ టెంపరేచర్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ టైం మనం మేత తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వాటర్ డెప్త్ ఎక్కువగా పెట్టినట్టయితే త్వరగా చల్లబడదు, త్వరగా వేడెక్కదు. అంటే ఉష్ణోగ్రత మార్పులు తక్కువగా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను, వాటర్ తక్కువగా తీసుకున్నప్పుడు త్వరగా బాయిల్ అవుతుంది, త్వరగా కూల్ అవుతుంది. అలాగే వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువసేపు బాయిల్ చేయాలి, అలాగే కూలింగ్ రావాలన్నా కూడా ఎక్కువసేపు పెట్టాలి. అలాగే మన పాండ్లో కూడా వాటర్ డెప్త్ ఎక్కువగా ఉంటే త్వరగా చల్లబడదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు ఆక్సిజన్ సాల్యుబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మరొక పక్క ఫీడ్ తగ్గుతుంది కాబట్టి ఆక్సిజన్ డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతుంది, ఆక్సిజన్ సాల్యుబిలిటీ పెరుగుతుంది. కాబట్టి చలికాలంలో మనం బాగా మంచు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం సేపు మనం ఏరేటర్లు ఆపుకోవచ్చు. ఇక ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే, నేను విటమిన్ సి రికమెండ్ చేస్తాను. ఎందువల్లంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ నుంచి రొయ్యని కొంతవరకు ఉపశమనం కలిగించే వాటిలో విటమిన్ సి ఒకటి. సో సరైనటువంటి విటమిన్ సి ఎన్నుకొని దాన్ని మేతలో పెట్టుకున్నట్లయితే ఈ స్ట్రెస్ నుంచి కొద్దిగా రొయ్యలు ఉపశమనం పొందుతాయి. ఇక చాలామంది రిపీటెడ్గా చేసేది బరంట్లైమ్ అప్లై చేస్తారు. రైతులు అనుకుంటారు బరంట్లైమ్ అప్లై చేసినప్పుడు టెంపరేచర్ పెరుగుతుందని, కానీ నేను ప్రాక్టికల్గా మెజర్ చేశాను. బరంట్లైమ్ అప్లికేషన్ ముందు, బరంట్లైమ్ అప్లికేషన్ తర్వాత వాటర్ టెంపరేచర్లో ఏ విధమైన మార్పు లేదు. మీరు పీహెచ్ తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి బరంట్లైమ్ వాడండి, కానీ వాటర్ టెంపరేచర్ పెరుగుతుందనే ఉద్దేశంతో బరంట్లైమ్ అప్లై చేయవద్దు. మీరు అవసరమైతే ఒకసారి, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఈ బరంట్లైమ్ అప్లికేషన్కి ముందు, బరంట్లైమ్ అప్లికేషన్ తర్వాత ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకోండి, మీకే క్లారిటీ వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.